హాయ్ అండి నేను మీ పద్మజాని వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి హెల్తీ సింపుల్ రెసిపీతోటి లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను ఇది స్వీట్ కార్న్ రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేయొచ్చు దీన్ని నేను నార్మల్ రైస్ తోటి చేశాను దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇది చూడ్డానికి ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని నేను కుక్కర్ తీసుకున్నాను మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసాను అది కొంచెం ఫ్రై అయ్యాక చెక్క మిరియాలు బిర్యానీ పువ్వు యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ వేసాను వేసి బాగా ఫ్రై అవ్వాలండి మంచి స్మెల్ అయితే బాగొస్తుంది కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి నాలుగు చీలికలుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి టూ ఆనియన్స్ చీలికలుగా సన్నగా పొడవ కట్ చేసుకున్నవి ఆనియన్స్ వేసాను ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ సన్నగా తిరిగి పెట్టుకున్నది ఒక రెండు క్యారెట్స్ వేస్తున్నాను రెండు పొటాటో కట్ చేసుకున్నవి ఇవి కొంచెం కలిపెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం టమాటోస్ ఒక చిన్న టమాటోస్ రెండు వేసాను పెద్దదైతే ఒకటి కూడా సరిపోతుంది ఇందులో స్వీట్ కార్న్ ఒక కప్పు వేస్తున్నాను స్వీట్ కార్న్ వచ్చేసి మనకు ఫ్రెష్గా అవైలబిలిటీలో దొరకకపోతే స్టోర్లో దొరికేవి కూడా తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోండి కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ని మనం అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా అంతా రైస్కు బాగా పడుతుందనమాట ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దాం దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేశాను మీ దగ్గర కిచెన్ కింగ్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓన్లీ గరం మసాలా మాత్రం కూడా వేయొచ్చు ఇప్పుడు ఇది విధంగా కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే కూడా మనకి బ్రేక్ అవుతుంది రైస్ అలా చేయొద్దు కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి దీన్ని ఈ విధంగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వదిలేయండి ఆ తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడే ఒకటికి ఒకటిన్నర గ్లాసు చొప్పున నీళ్ళు వేసాను అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటి బావ్ సరిపోతుంది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర వేశాను ఈ విధంగా ఒకసారి కలుపుకొని అందులో మనం కొత్తిమీర కొంచెం వేసుకుందాము టేస్ట్ చూసుకోవాలండి ఇప్పుడే మనం టేస్ట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుంది కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను వేసేసుకొని కలుపుకొని అందులో ఒక హాఫ్ లెమన్ని మనం స్వీచ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి లెమన్ ఎందుకు వేస్తున్నామంటే మనకు టేస్టు స్మెల్ బాగా వస్తుందండి అందుకే లెమన్ యాడ్ చేస్తున్నాను అది మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాము అంటే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది రెండో విజిల్ అయితే రాకూడదండి అడుగుంటుంది ఈ విధంగా విజిల్ వచ్చిన తర్వాత మనం ఒక విజిల్ ఆగిపోయేంత వరకు మనకు ఆ వేడి అనేది వరకు ఉండి ఆ తర్వాత మనం లిడ్డు ఓపెన్ చేసాము అంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది కానీ అప్పుడే సర్వ్ చేసుకోవద్దు కొంచెం ఆగాలి ఎందుకంటే అడుగున తేమ ఉంటుంది కదా దీన్ని ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసాము అంటే మనకి ఆవిరికి తేమంతా తీసేస్తుంది ఈ విధంగా ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీ అయిన రైస్ మనకు రెడీ అయిపోతుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితేకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో టింగ్ను వచ్చేస్తాయి చూడండి ఎమ్మె టేస్టీ టేస్టీ రైస్ దీన్ని కుర్మాతో కూడా చేసుకోవచ్చు నేనైతే రైతా చేశాను ఈ సమ్మర్లో అయితే మనకి చలువ చేస్తుంది కాబట్టి రైతానే బెస్ట్ నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను ఆ రైతా కూడా స్పెషల్ అండి అది ముల్లంగి రైతా టేస్టీ అయినా రైతా కావాలి అనుకుంటే కినా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు మా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్